ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శుక్రవారం నాడు అష్టలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎటువంటి ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుందో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈ రోజు మార్గశిర శుద్ధ చవితి పునః ప్రయత్నాలకు బాగా పనికొస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం నూతన వస్త్రధారణకి ఈ శుక్రవారం చాలా మంచిది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈ రోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి. కాబట్టి ఈ రవి ఉత్తమమైనటువంటి లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి అధికారాన్ని కలిగించడంలో ఆ గ్రహంలో చాలా సమర్థుడు. ఇక ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజబుధుల యొక్క పరివర్తన, శని యొక్క ఉచ్చస్థితి కూడా ఈ రోజు పుట్టేటువంటి వారికి వారి దశ అంతర్దశల్లో చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి చిక్కుల ద్వారా అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏర్పడినటువంటి ఆటంకాలకు స్వస్తి చెప్పగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వాహన సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏర్పడినటువంటి ఆటంకాలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ సంబంధిత వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. శుభ పరిణామాలు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు త్వరితగతిని పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మంచి విజయాలు చేకూర్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపార పరంగా తీసుకోగలుగుతారు. ఆకర్షణీయమైనటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి తమలపాకులతో భక్తితో పూజించడం ద్వారా మంచి విజయాలు చేకూరుతాయి. గ్రహ ప్రతికూలత దూరమవుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి పేచీలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తే విద్యాపరమైనటువంటి
వ్యవహారాలు ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. ఆర్థిక అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. చిరాకులు ఉన్నప్పటికీ ఆనందకర సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్ఫలితాలను పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సంబంధిత వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలని వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితిని తొలగించుకోవడానికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా ఉపయోగపడతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులకి గురి అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక వార్తలు అనిశ్చితిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలని నివారించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక బలం చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఉద్యోగరీత్యా కూడా మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలని వ్యాపారపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని అవలీలగా కలిగిస్తుంది. అనుకూలతను పెంపొందింపచేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్తువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైనటువంటి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం పెరుగుతుంది. అయినప్పటికీ ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక అభివృద్ధి ఆకస్మికంగా ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల్ని నెట్టుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. శుక్రవారం నాడు చేసేటువంటి అష్టలక్ష్మి ఆరాధన పూజలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి. ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సంతోష భోగభాగ్యాలని కలిగిస్తాయి. మరి శుక్రవారం నాడు చేసేటువంటి ఈ పూజలు ఇంకా ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాయో పరిశీలిద్దాం. శుక్రవారం నాడు గృహంలో అష్టలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి కొన్ని ప్రక్రియల్ని పాటించాలి. అష్టలక్ష్మీదేవి యంత్రాన్ని ఆవు పాలతో శుద్ధి చేసి పసుపు పచ్చని వస్త్రంలో ఈ యంత్రాన్ని ఉంచి పసుపు కుంకుమ చందన పుష్పాలతో అలంకరించాలి. ఓ ఇత్తడి పల్లెంలో ఈ యంత్రాన్ని ఉంచి ఆవు నేతితో దీపారాధన చేయాలి. నవధాన్యాలతో మహాలక్ష్మి యంత్రాన్ని పూజించాలి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించాలి. అష్టలక్ష్మి యంత్రాన్ని తెలుపు ఎరుపు పుష్పాలతో పూజించడం వల్ల స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కోసం అష్టలక్ష్మి యంత్రాన్ని గంధంతో పూజించాలి. సత్వరం వివాహం జరగటానికి ఈ యంత్రాన్ని కుంకుమతో పూజించాలి. ఆరోగ్య సిద్ధి కోసం అష్టలక్ష్మి యంత్రాన్ని బిల్వదళాలతో పూజించటం మంచిది. వ్యాపార అభివృద్ధి కోసం ఈ యంత్రాన్ని వెండి పుష్పాలతో లేదా రూపాయి నాణేలతో పూజించాలి. అష్టలక్ష్మి ఆరాధన వల్ల గృహంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. అష్టలక్ష్మీదేవికి క్షీరాన్నాన్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది స్వీకరించాలి. శుక్రవారం నాడు విశేషంగా అష్టలక్ష్మి ఆరాధన చేయటం వల్ల గృహంలో ధనధాన్యాలకి ఎప్పుడూ లోటు ఉండదు. సంతోష వార్తలు వింటారు. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శుక్రుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు దుర్గాదేవి చిత్రపటం ముందు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించటం, సుగంధ ద్రవ్యాలను అమ్మవారి పూజలో ఉపయోగించటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు వివాహాది శుభకార్యక్రమాలకు, గృహప్రవేశానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం లాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు నరఘోష, నరదృష్టి ప్రభావం నుండి బయటపడటానికి, వ్యతిరేక శక్తుల వల్ల సంభవించేటటువంటి ప్రభావాలను తొలగింపజేసుకోవటానికి దైవ బలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా బుధవారం నాడు లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ముందు ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి మిరియాల పొడిని కలిపినటువంటి పానకాన్ని, వడపప్పును స్వామివారికి నివేదన చేయటం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ కూడా పాత్రులై దిష్టి దోషం సమస్య నుండి, నరఘోష నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మార్గశిర శుక్రవారం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని, గృహ తత్వరీత్యా కూడాను అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని సంతరింపచేసుకోవటానికి మనకి చక్కటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి స్త్రీ కూడాను ఈ యొక్క పర్వదినాల్లో లక్ష్మీదేవిని గనక అర్చన చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడాను ఆ గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసినిగా వెలుగొందుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. కారణం, విష్ణువుకు చాలా ప్రీతివంతమైనటువంటి ఈ యొక్క మార్గశీర్ష మాసంలో విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవిని శ్రీ సూక్తంతో గనక
అభిషేకార్చన చేసి చక్కగా లక్ష్మీ అష్టోత్తర నామావళి లేక శత సహస్ర నామావళి పఠించి అమ్మవారికి ప్రీతివంతమైనటువంటి పద్మ పుష్పాలతో గనక ఆరాధన చేస్తూ కనకధారాస్తవాన్ని గనక చక్కగా గనక పఠించినట్లయితే ఆ చక్కని తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహంలో చక్కటి అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలను చక్కగా సేకరించి విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి తులసి మాలను కూడాను ఆ శుక్రవారం నాడు స్వామికి సమర్పిస్తూ మందార పూలతోనూ పద్మ పుష్పాలతోనూ లేక బంగారము లేక వెండితో చేసినటువంటి పద్మ పుష్పాలతోనూ ఆ చక్కని తల్లి లక్ష్మీదేవిని అర్చన చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం పరమ పావనవంతమైనదిగా వెలుగొందటానికి ఆస్కారం ఉన్నది సుమా. అంతేకాకుండా మీ దేవాలయం లాంటి ఆ గృహంలో మీ పూజా మందిరంలో తప్పనిసరిగా ఆవు నేతితో 5 ఒత్తులు 2 వేపులా కూడా కుందిలో వెలిగించి లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఆవు నేయి వేసి తయారు చేసినటువంటి పరమాన్నం అంటే ఆవు పాలు కిస్మిస్సు జీడిపప్పు ఇవన్నీ కూడా వేసి పూర్తయిన పిదప ఆవు నెయ్యినే దానిలో అభికరించి ఆ లక్ష్మీదేవికి గనక నైవేద్యం గనక సమర్పించినట్టయితే సర్వే సర్వత్రా లక్ష్మీకటాక్ష సిద్ధిని ఆ గృహానికి ప్రసరింపచేసి తీరుతుంది ఆ లక్ష్మీదేవి. ఇంత గొప్ప విశిష్టమున్నది. అంతేకాకుండా ప్రతి గృహిణి కూడాను పవిత్ర స్నానానంతరం ఇంటి ముంగిట రతనాల ముగ్గులు చక్కగా అలంకరింపచేసి గృహ ద్వారానికి మామిడి తోరణాల్ని కూడాను చక్కగా అలంకరింపచేసుకొని గృహమంతా కూడాను పరమ శుభకరమైనటువంటి తత్వంలో విరాజిల్లింపచేసుకునే విధంగా తీర్చిదిద్దుకొని ఆ గృహంలో వేద బ్రాహ్మణోత్తములను పిలిచి విష్ణు సహస్రనామ పారాయణ గనక చేసినట్లయితే ఈ మాసంలో ఈ యొక్క మార్గశీర్ష మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి శుభకరమైనటువంటి ప్రభావం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అలా గనక ఇంటిలో గనక నిర్వహించినట్లయితే ఆ యొక్క నీరజాక్షుడు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని మీకు ప్రసరింపచేసి తీరతాడు. లక్ష్మీప్రియ అయినటువంటి తులసి కోట వద్ద విష్ణుతత్వానికి సంబంధించినటువంటి శంఖము చక్రము అనేటువంటి ముగ్గును చక్కగా వేసి మధ్యలో ఆవు నేతితో కనుక దీపారాధన సాయం సంధ్యా సమయంలో శుక్రవారం నాడు గనక మీరు ఈ మాసంలో గనక ఆచరించినట్లయితే అపూర్వవంతమైనటువంటి సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాలు ఆ గృహంలో విరాజిల్లింపచేసుకోవటానికి ఆస్కారం అధికంగా ఉన్నది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా పెద్ద ముత్తైదువులను తమ గృహానికి ఆహ్వానించి వారిని సాక్షాత్తు దేవీ స్వరూపంగా భావన చేస్తూ వారి పాదాలకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టును అలంకరింపచేసి సాక్షాత్తు లక్ష్మీదేవినే అలంకరింపచేస్తున్నాను అనేటువంటి భావన పరంపరలో ఆ పెద్ద మొత్త ఇదువుకు రివిక గుడ్డ తాంబూలం ఒక్క అరటి పండు ఇచ్చి నమస్కృతాంజలు ఘడించి ఆశీస్సులు గనక పొందినట్లయితే సువాసినచ్చిత ప్రీత అనేటువంటి అపూర్వవంతమైనటువంటి తత్వచింతనరీత్యా కూడాను మీ గృహంలో 1000 వెలుగులు చక్కటి అదృష్టకరమైనటువంటి ప్రభావాలు వికసింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. మనం గృహంలో చేసే ఆచరించేటువంటి ప్రవర్తనలే సత్సంప్రదాయమైనటువంటి ఆచారాలే
మన గృహానికి శ్రీరామ రక్ష అనేటువంటి భావన పరంపర ఈ యొక్క విశిష్టవంతమైనటువంటి మార్గశీర్ష మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి విధి విధానాలుగా గుర్తెరగాలి. అంతేకాకుండా సర్వజనావళికి కూడా శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాలు కలిగించాలని చెప్పేసి ప్రతి గృహంలో కూడాను లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి మంత్రోచ్చరణతోనే పూజలన్నీ కూడాను నిర్విఘ్నంగా ప్రతి ఒక్కరూ కూడాను నిర్వహించేటువంటి ఈ భారతీయ సంప్రదాయం వెనకాల ఆ పరమేశ్వరి లక్ష్మీదేవి త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి గొప్ప లక్షణం లక్ష్మి, సరస్వతి, మహాదేవి. ఈ మూడు తత్వాలు గృహంలో ఎప్పుడూ కూడాను విరాజిలింప చేస్తూ ఉంటే ఆ ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడాను ఈ ఇంట్లో ఏదో అతీంద్రియమైనటువంటి దైవచింతన తత్పరత గోచరిస్తోంది అనే భావన పరంపర వచ్చి తీరాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మార్గశీర్ష మాసంలో ప్రథమ శుక్రవారం నాడు గృహంలో పాటించవలసినటువంటి నియమం ఏమిటి అన్నది ప్రశ్న. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అంటూ ఆ లక్ష్మీదేవి పటాన్ని చక్కగా గంధం పుష్పాదులతో అలంకరించి వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలతో ఆ తల్లిని అలంకరింపచేసి చక్కటి పూమాలను అలంకరించి ఆ లక్ష్మీదేవికి పాయసాన్నం నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక మీరు గనక ఆ యొక్క దివ్యవంతమైన ప్రసాదాన్ని పంచినట్లయితే సర్వే సర్వత్రా ఈ మార్గశీర్ష మాసంలో ప్రథమ శుక్రవారం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.